హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన మరొక వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు సో కడుపులో ఉన్న బేబీ యొక్క హెయిర్ మంచిగా రావాలని, గోల్డ్ మంచిగా ఉండాలని, బేబీ హెల్తీగా ఉండాలని ప్రతి తల్లి అనుకుంటూనే ఉంటుంది. సో అలా అనుకోవటమే కాదు, మనము దానికోసం మనం చేయవలసింది ఏంటి, కడుపులో ఉన్న బేబీ కోసం బయట ఉన్న తల్లి ఎలాంటి కేర్ అనేది తీసుకోవాలి అనేది ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అండ్ కొన్ని మైత్స్ కూడా, మైత్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తుంటాను. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీలో బేబీ ఉన్నప్పుడు, గర్భంలో బేబీ ఉన్నప్పుడు బేబీ హెయిర్ అనేది మంచిగా పెరగాలి కాబట్టి మనం దానికి సంబంధించింది ప్రోటీన్. బేబీ హెయిర్ అనేది గ్రో అవ్వడానికి మెయిన్గా ప్రోటీన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రోటీన్ ఫుడ్ అనేది మంచిగా తీసుకోండి, ఎగ్స్ తీసుకోండి. ప్రతిరోజు మీ బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ ఉండేటట్టుగా అందులో బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఫుల్గా కుక్ అయిన ఎగ్స్ అనేవి తీసుకోవాలి. సో అంటే మనకి లోపల ఎల్లో ఇష్యూ ఉంటుంది కదా, అది మంచిగా కుక్ అవ్వాలన్నమాట. నార్మల్గా 8 to 9 minutes లోపు ఎగ్స్ మంచిగా బాయిల్ అవుతూ ఉంటాయి. అంత లోపలికి అంతకంటే తక్కువగా అయితే మీరు బాయిల్ చేసుకోవద్దు, ఎందుకంటే ఎగ్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాతే తీసుకోవాలి, లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. మంచిగా మార్నింగ్, అలాగే కుదిరితే ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మార్నింగ్ మీరు మిస్ అయినా, ఈవినింగ్ అయినా కానీ ప్రతిరోజు 1 to 2 eggs వరకు అయినా మీరు తీసుకోవచ్చు. ఈ ప్రోటీన్ అనేది బయట నుంచి బేబీకి ఇవ్వడం ద్వారా లోపల ఉన్న బేబీ హెయిర్ మంచిగా పెరుగుతుంది, గోల్డ్ చక్కగా ఉంటాయి, అలాగే బేబీ యొక్క ఎముకలు కూడా మంచిగా దృఢంగా ఉంటాయన్నమాట. సో ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్ ఆకుకూరలు కానీ, బీన్స్ కానీ, ఇంకా మనకి మంచిగా ఫిష్ కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మంచిగా ఫిష్ అలాగే పాలు ఎక్కువగా తీసుకోండి. సో బేబీ హెయిర్ గ్రోత్కి మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని మైస్ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను, ఎందుకంటే అపోహలు అనేవి ఉంటూ ఉంటాయి, ఇది నా ప్రెగ్నెన్సీలో కూడా నేను చూసానన్నమాట. సో బేబీకి మంచిగా బనానాస్ తింటే హెయిర్ అనేది మంచిగా రాదు అని చెప్పేటి వాళ్ళు, మళ్ళీ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగింది సో అందుకే తన బేబీకి హెయిర్ లేదు అనే మాటలు నేను విన్నానన్నమాట. సో అందుకే చెప్తున్నానన్నమాట. సో మీ బేబీ హెయిర్ సరిగా ఒకవేళ లేదు అని అనుకోండి, మీరు తిన్న ఫుడ్ అనేది కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగారు అదే అయ్యి ఉండొచ్చు అని మీరు అస్సలు అనుకోవద్దు. సో అలాంటిది ఏమీ ఉండదు. సో కొంతమంది చెప్తూ ఉంటారు అండ్ కొంతమంది నిజమే అని అనుకుంటూ ఉంటారు, కొబ్బరి నీళ్ళు చాలా చాలా మంచివి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీసుకోవటం ద్వారా, దానికి బేబీ హెయిర్కి ఎలాంటి సంబంధం లేదు, అది కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం ద్వారా హెయిర్ రాలేదనేది అది మొత్తం అపోహ మాత్రమే. అలాగే బనానాస్ ఎక్కువగా తింటే బేబీ హెయిర్ రాదు అనే మాట కూడా అంటూ ఉంటారు. సో ఎలాంటి సంబంధం అయితే లేదు. కొంతమంది భయపడే, ఓ బేబీకి హెయిర్ రాదు, ఓకే నేను బనానా తినకూడదు అండ్ నేను కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగకూడదు అని అనుకుంటారేమో, సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను అదేమీ ఉండదు. మంచిగా బనానాస్ తినొచ్చు, ప్రెగ్నెన్సీలో కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. సో మీకు యామ్నియాటిక్ ఫ్లూయిడ్ కనుక తక్కువ ఉందంటే మీరు చక్కగా కొబ్బరి నీళ్ళు తీసుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో మంచిగా ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇది జస్ట్ అపోహ మాత్రమే, ఎవరైనా ఏదైనా తినద్దు అని చెప్పినా కానీ మీరు జస్ట్ దాని గురించి తెలుసుకోండి, తినడం వల్ల ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది, ఈ రెండు తెలుసుకోండి, దాన్ని బట్టి మీకు మీరే ఆలోచించుకోవచ్చు అన్నమాట. సో అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe our channel. Thank you for watching in this video. Video nachithe tappakunda oka like aithe cheyandi.